సో లోపలికి అయితే వెళ్దాం. రియల్లీ ఎక్సైటెడ్ టు సీ దిస్. చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే. మరి ఈ విధంగా ఎన్ని రోజులు ఉంటుంది అనేది అయితే నాకు తెలియదు. ఏసీ లాంజ్ అనమాట ఇది. ఇదైతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. సూపర్ లగ్జరీ బస్సు. ఇదైతే స్లీపర్ కాదు, సిట్టింగ్. సో నైట్ ఏమో ఒకవేళ చాలా అనిపిస్తే దీన్ని అయితే క్లోజ్ చేసేస్తా. సో లెగ్ రూమ్ అయితే సరిపోయింది అనమాట, ఇంకొంచెం మిగిలింది. ఫ్రంట్ సీట్లో బుక్ చేసుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్, ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా మైలేజ్ అంటే మైలేజ్ పర్టికులర్ కిలోమీటర్. ఏపీఎస్ఆర్టీసీ వచ్చేసి రీసెంట్ గానే తన కొత్త సర్వీసెస్ అయితే లాంచ్ చేసింది, అదే స్టార్ లైనర్. చాలా మంది ఈ సర్వీసెస్ ఎట్లుంటాయి అని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట. ఈ బస్ సర్వీసెస్ వచ్చేసి ప్రెసెంట్ లిమిటెడ్ రూట్స్ లోనే అవైలబుల్ ఉంది. ఆ లిమిటెడ్ రూట్స్ లో ఒకటైన విజయవాడ కడప రూట్ లో ఈ రోజు నేనైతే ట్రావెల్ చేస్తున్నా. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. ఈ రోజు మనం స్టార్ లైనర్ బస్ అయితే బ్లాగ్ చేయబోతున్నాము. విజయవాడ నుంచి కడప వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. రైట్ నౌ మీరైతే చూడొచ్చు నేను విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను అనమాట, మెయిన్ కాంప్లెక్స్ లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మనకి 10:30 స్టార్ లైనర్ బస్ అవైలబుల్ ఉంది కడపకి. మార్నింగ్ 5:30 అయితే దింపుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 10:00 అయితే అవుతుంది. హాఫ్ అన్ అవర్ ముందుగా వచ్చేసారు. ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేశారు. ప్లాట్ఫామ్ మీదకి వెళ్దాము. బస్ అయితే మీకు నేను చూపిస్తాను. ఈ బస్ సర్వీసెస్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంది మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఎందుకంటే ఫస్ట్ టైం మన ఏపీఎస్ఆర్టీసీలో నేను ఒక ఎప్పుడు ట్రావెల్ చేయని బస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ఈ రోజు నాతో పాటు మీరు కూడా అయితే ఎంజాయ్ చేసేయండి వీడియోని అయితే. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మనం ఎక్కువగా ట్రావెలింగ్ అయితే చేస్తుంటాం. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి మంచిగా కనిపించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్. సో నేను డైలీ ట్రావెలింగ్ లో తప్పకుండా ఈ మామాఎర్త్ స్కిన్ ఇల్యూమినేట్ ఫేస్ సీరం అండ్ విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ క్రీమ్, ఈ రెండు అయితే తప్పకుండా క్యారీ చేస్తాను. ఇది వచ్చేసి మనకి విటమిన్ సి అండ్ టర్మరిక్ తో అయితే వస్తుంది. విటమిన్ సి వచ్చేసి స్కిన్ ని ఇల్యూమినేట్ చేసి అండ్ కొలాజన్ ప్రొడక్షన్ అయితే బూస్ట్ చేస్తుంది. అండ్ టర్మరిక్ చూసుకుంటే మనకి ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అయితే కలిగి ఉంటుంది. దీనివల్ల మన స్కిన్ సన్ డామేజెస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చి అండ్ లాంగ్ లాస్టింగ్ గ్లో అయితే ఇస్తుంది. విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ క్రీమ్ యూస్ చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్ లో స్కిన్ కి మంచి గ్లో వస్తుంది అండ్ ఆల్సో కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు వీటిని డైలీ యూస్ చేయడానికి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ టాక్సిన్స్ అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ అయితే సెట్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనకి హార్ష్ స్కిన్ నుంచి కూడా ప్రొటెక్షన్ అయితే ఇస్తాయి. ఇట్స్ టైమ్ టు హ్యాష్ట్యాగ్ గ్లో విత్ కాన్ఫిడెన్స్ డైలీ విత్ మామాఎర్త్ విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ క్రీమ్. వీటిని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఫేస్ నైతే వాష్ చేసేసుకొని ఫస్ట్ ఈ సీరం నైతే అప్లై చేసుకోవాలి. దాని తర్వాత విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ క్రీమ్ నైతే అప్లై చేసేసుకోవాలి. వీటిని మీరు 4 weeks యూజ్ చేస్తే మీకు రిజల్ట్స్ అయితే 100% వస్తాయి. అండ్ మంచి విషయం ఏంటంటే ఇవి మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి. సో మీరు ఈ ప్రొడక్ట్స్ కనుక మామాఎర్త్ నుంచి పర్చేస్ చేస్తే వాళ్ళు ఒక ట్రీన్ అయితే ప్లాన్ చేసి ఆ ట్రీన్ మీ ఆర్డర్ అయితే లింక్ చేస్తారు. ఆ ట్రీ స్టేటస్ మీరు మీ ఆర్డర్ స్టేటస్ త్రూ అయితే చెక్ చేసుకోవచ్చు. మామాఎర్త్ వచ్చేసి 2025 1 million ట్రీస్ ప్లాన్ చేయాలని అయితే ఇనిషియేటివ్ లో ఉంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ డిస్కౌంట్, మన కూపన్ కోడ్ HN2022 మీరు కనుక మామాఎర్త్ వెబ్సైట్ లో కానీ లేదా యాప్ లో కానీ యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. మామాఎర్త్ వెబ్సైట్ వచ్చేసి బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ కి అయితే అవైలబుల్ ఉంది. అంతేకాకుండా మనకి మామాఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా లాంటి వెబ్సైట్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదే కాకుండా మనకి మామాఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా ఆఫ్లైన్ స్టోర్ మీరు కనుక చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. సో మనకి స్టార్ లైనర్ బస్సెస్ ని ఏపీఎస్ఆర్టీసీ వచ్చేసి సెప్టెంబర్ లో అయితే అనౌన్స్ చేసింది. నవంబర్ నుంచి ఇవైతే రోడ్ ఎక్కాయి అనమాట. అన్ని రూట్స్ అయితే అవైలబుల్ లేదు, ఓన్లీ కొన్ని రూట్స్ లోనే ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో స్టార్ లైనర్ వచ్చేసి నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్. లాంగ్ డిస్టెన్స్ కి ఎవరెవరైతే తక్కువ బడ్జెట్ తో స్లీపర్ లో వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది వచ్చేసి నాన్ ఏసీ సర్వీసెస్. ఇప్పటి వరకు మోస్ట్లీ మనం స్లీపర్ క్లాస్ సర్వీసెస్ ని ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ లోనే చూసాం, బట్ ఇప్పుడైతే మన ఏపీఎస్ఆర్టీసీ కూడా అయితే వచ్చేసింది. సో ఇదే అనమాట మన బస్ అయితే. సో ఫస్ట్ టైం నేను ఈ టైప్ ఆఫ్ వ్యూ ఉన్న బస్ అయితే ఎక్కబోతున్నాను, మీకు కూడా చూపిపోతున్నాను. సో బస్ వ్యూ అయితే చూద్దాం ఎట్లుంటుందో. సో నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది అంటే మిర్రర్స్ కి బయట పక్క కూడా మనకైతే లైట్స్ ఉన్నాయి, మీరు గమనిస్తున్నారా. అండ్ పైన ఏపీఎస్ఆర్టీసీ అనేది రాసుంది. అండ్ అక్కడైతే మీరు చూడొచ్చు విజయవాడ, కడప, వయా గుంటూరు, మార్కాపురం, పోరుమామిల్ల అని అయితే రాసిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే పిఎన్జి అని అయితే రాసింది, అదేందో అర్థం కావట్లేదు.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బస్ వ్యూ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇది ఏ బస్, నాకైతే అర్థం కావట్లేదు ఏ కంపెనీ బస్. సో కింద మనకి ఫాగ్ లైట్స్ ఉన్నాయి, మొత్తం ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్రొజెక్టర్ లైట్సా హాలోజన్ లైట్స్ ప్రొజెక్టర్ లుక్ లో ఉన్నాయా అర్థం కావట్లేదు. సో సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంది సైడ్ అయితే. సో ఇక్కడైతే పెద్ద పెద్ద అక్షరాలతో స్టార్ లైనర్ అని అయితే రాసింది, స్లీప్ ట్రావెల్ అండ్ రిలాక్స్ అని అయితే రాసేసింది. ఆ పైన స్టార్ లైనర్ అని చెప్పి ఒక మూను మేఘాలు అట్లయితే స్టిక్కరింగ్ చేశారనమాట. అండ్ ఎక్కడ చూసుకున్నా మనకి స్టార్స్ అయితే ఉన్నాయి బస్ మొత్తము. సో ఇక్కడైతే చూడొచ్చు బుక్ యువర్ టికెట్స్ అట్ APSRTC online.in అని అయితే రాసింది. సో మనకి ఇందులో లోయర్ బెడ్స్ అప్పర్ బెడ్స్ రెండు ఉంటాయన్నమాట, నేను మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే చూడొచ్చు మనకు ఒక బేబీస్ నిద్రపోతున్నట్టయితే ఉందన్నమాట. అంత కంఫర్టబుల్గా మనం ఈరోజు నిద్రపోతామా లేదా అనేది అయితే చూద్దాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇండికేటర్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇది ఏ కంపెనీ బస్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. సో బ్యాక్ సైడ్ కన్నా చూసుకున్నట్టయితే సేమ్ వెనకాల ఒక డిస్ప్లే బోర్డు అయితే ఉంది, చిన్న కిటికీ ఉంది. అండ్ అక్కడ కడప అని రాసింది అండ్ అంబా కోచ్ అని అయితే రాసింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్ లైన్ అని ఉంది, ఇక్కడ APSRTC అని ఉంది. అండ్ ఇంకా మనకి లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇటు సైడ్ నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే సేమ్ అటు సైడ్ మనకి వ్యూ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. సో ఇంకా నేను మిమ్మల్ని అయితే అస్సలు లేట్ చేయించను, లోపలికైతే తీసుకెళ్ళిపోతా, లోపల ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను వ్యూ. సో ఇక్కడైతే మనకి ఇక్కడ అన్ని బస్సులకు ఉన్నట్టుగానే ఇక్కడ క్యాబిన్స్లో అయితే మనకి లగేజ్ పెట్టుకుంటాం అన్నమాట. సో లోపలికైతే వెళ్దాం, రియల్లీ ఎక్సైటెడ్ టు సీ దిస్. సో లోపలికైతే వెళ్దాం, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. APSRTC వెల్కమ్స్ యూ అని అయితే రాసింది. సో బస్సు అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది అనమాట స్టార్ట్ అవడానికి, అందుకే ఎవరైతే రాలేదు. సో బస్సు డ్రైవర్ అన్న క్యాబిన్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. సో మనకి చూడడానికి ఇది అసలు ఏ కంపెనీ, ఇది అసలు ఏ కంపెనీయో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఎప్పుడు చూడలేదు, అక్కడ సీసీ క్యామ్ కూడా ఉంది. అండ్ ఇవి మొత్తానికి బస్సు డ్రైవర్ అన్నది క్యాబిన్ వ్యూ అయితే. అండ్ మన బెత్ చూసుకుంటే ఇదే మన బెత్, ఫస్ట్ రో లోయర్ బెత్ అయితే దొరికింది. నాకు అదృష్టం ఏంటంటే కొంచెం కింద లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే దొరికింది అనమాట, నా బ్యాగ్ దాంట్లోకి అయితే నెట్టేశాను. సో ఇది మన బెత్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే మంచిగా అనిపిస్తుంది, లుక్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సో నేనైతే ఇప్పుడు కూర్చున్నాను, బెత్ అయితే మెత్తగా ఉంది, కొంచెం బాగుంది, మరీ అంత దారుణం అయితే చెప్పలేదు, బాగుంది, మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్ అయితే ఉంది, చిన్న చిన్న లగేజెస్ ఏమన్నా దుప్పట్లు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్స్ వీటి కోసం అయితే. అండ్ అక్కడ చూసుకుంటే మీకు ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది అండ్ రీడింగ్ లైట్ అయితే ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది ఆన్ చేస్తే రీడింగ్ లైట్ ఇది ఎలగదన్నమాట, వాళ్ళు అక్కడ పవర్ సప్లై ఆన్ చేస్తేనే వెలుగుద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బెర్త్ అయితే ఉంది, ఇది కూర్చోవడానికి పడుకునేదానికి రెండింటికి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. పడుకునేటప్పుడు మనకి పిల్లు అయితే వాడుకోవచ్చు, కూర్చునేటప్పుడు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ పైన కూడా ఇంతే సేమ్ సెటప్. సో మనకి ఇందులో ఎటువంటి టీవీలు కానీ ఎటువంటివి అయితే ఏమి ఉంటాయి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి నాన్ ఏసీ బస్, ఏసీ అయితే కాదు. పైన కూడా మనకి సేమ్ కింద ఎట్లుంటుందో యాస్టీస్ దింపేశారనమాట. అండ్ మొబైల్ హోల్డర్ కూడా అయితే ఉంది ఇక్కడ, ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మొబైల్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు APSRTC ఆన్లైన్ అని చెప్పి రాసి ఉంది. అండ్ ఇక్కడ అంతా మనకి సీట్ నెంబర్లు అయితే ఇక్కడ రాశారనమాట, ప్రతి ఒక్క క్యాబిన్కి ఇదే విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 పర్సన్ క్యాబిన్ అయితే ఉంది ఇక్కడ, మనకి సేమ్ అంతే లగేజ్, కాకపోతే 2 పర్సన్స్ మేబీ మీరు ఎవరైనా కపుల్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ కానీ 2 పీపుల్ వెళ్తుంటే ఇదైతే బుక్ చేసుకోవచ్చు, పక్కన పక్కన అయితే వస్తుంది అనమాట మీకు. సో లోపల పక్క అయితే వ్యూ చూసుకుందాం, చాలా నీట్గా ఉందన్నమాట, కొత్త బస్సు కదా చాలా క్లీన్గా చాలా నీట్గా అయితే అనిపిస్తుంది, చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే మరి ఈ విధంగా ఎన్ని రోజులు ఉంటుంది అనేది అయితే నాకు తెలియదు. ప్రజెంట్ అయితే చాలా కొత్తగా ఉంది, ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్ని దగ్గరలో తీసుకురావాలని అయితే కోరుకుంటున్నా. వెనకాల ఒక ఎమర్జెన్సీ విండో అయితే ఉంది, ఇక్కడ నుంచి దూకేస్తే డైరెక్ట్ కిందకి అయితే వెళ్ళిపోతాము. సో ఇది మొత్తానికి బస్ ఇన్సైడ్ వ్యూ అయితే. సో ఎగ్జాక్ట్లీ విజయవాడ నుంచి కడపకి 370 కిలోమీటర్లు అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ 7 అవర్స్ పడుతుంది అనమాట జర్నీ టైము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కడపకి నేను వెళ్ళా బట్ ఈ రూట్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం అనమాట, విజయవాడ నుంచి వెళ్ళడము అంత కొత్త రూట్, చాలా ఎక్సైటెడ్గా ఉండబోతుంది. సో నేను 2 అవర్స్ ముందలే వచ్చానమాట విజయవాడకి అయితే. సో ఇక్కడ లాంజ్ అయితే ఉంది కదా, ఈ లాంజ్లోనే నేనున్నాను, ఏసీ లాంజ్ అనమాట ఇది. ఇడైతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు. దీనికి ఆపోజిట్ కౌంటర్లోనే మనకైతే మన బస్ పెట్టే ప్లాట్ఫామ్ అయితే ఉందన్నమాట. సో మ్యాక్సిమం మనకి కడప వైపు వెళ్ళేవంతా 30, 29, 28, 27 ఆ ప్లాట్ఫామ్స్ అయితే ఆగుతాయి. హైదరాబాద్ అవి అయితే 31, 30 అక్కడ నుంచి అయితే ఆగుతాయి అనమాట. సో మనదైతే ఇక్కడ పెట్టేశారు బస్సు. సో మీరైతే పక్కనే చూడొచ్చు కడపకి నార్మల్ బస్ అయితే ఉంది, సూపర్ లగ్జరీ బస్సు. ఇదైతే స్లీపర్ కాదు, సిట్టింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు నంద్యాల, ఇంకా అన్ని కడపకి అదిగోండి ఆడగోడి అయితే ఉందన్నమాట, కర్నూలు అన్నిటికైతే ఉన్నాయన్నమాట బస్సులు. సో దీనికి స్టార్ లైనర్ అని ఎలా వచ్చిందంటే, స్టార్ అనేది ఎలా వచ్చిందంటే అసలు స్లీప్ ట్రావెల్ అండ్ రిలాక్స్ STAR, అందుకని చెప్పి దీనికి స్టార్ అనే పెట్టారు. మరి లైనర్కి ఏముందో మీనింగ్ అయితే నాకు తెలియదు. సో బస్సు స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 10 నిమిషాలు అయితే ఉంది. ఈ లోపల మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకుందాము, ఇంకా నైట్ మొత్తం జర్నీ అయితే ఉంటుంది కదా, మ్యాక్సిమం నేను వీలైనంత వరకు అయితే మేలుకుంటాను. ఇంకా పాప్కార్న్, మాన్స్టర్ డ్రింక్
అండ్ వాటర్ బాటిల్ ఇట్లాంటివి అయితే తీసుకుంటాం అనమాట. ఇంకా ప్యాసింజర్లు అయితే రావాల్సింది ఉంది, అందరికీ ఫోన్లు అయితే చేస్తూ ఉన్నారు. సో మనకి ఏసీ బస్సులు అయితే ఒకే పెద్ద గ్లాస్ విండో అయితే ఉంటుంది, బట్ ఇది నాన్ ఏసీ కాబట్టి కింద ఉన్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి అందరికీ గాలి రావాలి కాబట్టి స్లైడ్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. కింద విడిగా పైన విడిగా అయితే ఉంటుంది స్లైడ్ డోర్స్, అటు ఇటు జరుపుకోవాలి మనకి గాలి కావాలి అనుకున్నప్పుడు. సో మనకి బస్టాండ్ నుంచి అయితే బస్సు స్టార్ట్ అయిపోయింది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, పిఎన్బిఎస్ అని కూడా అంటారు విజయవాడ, ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బస్ స్టాండ్ ఇన్ ఇండియా అనమాట. మనకి టాప్ 5 అయితే ఉంటుంది మన విజయవాడ బస్ స్టాండ్ అయితే, అండ్ ఏపీలోనే లార్జెస్ట్ బస్ స్టాండ్ మన విజయవాడ వచ్చేసి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మన ప్రయాణం మొదలన్నమాట ఇక్కడ నుంచి అయితే. సో ఇది మీకు చెప్పినట్టుగా నాన్ ఏసీ బస్ కాబట్టి విండో అయితే తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే ఓపెన్ గాలి అయితే వస్తుంది. సో నైట్ టైం ఒకవేళ చాలా అనిపిస్తే దీన్ని అయితే క్లోజ్ చేసేస్తా, బట్ చాలా మంది అయితే ఓపెన్ చేసుకున్నారు. సేమ్ ఇదే విధంగా మనకి విండో పైన కూడా అయితే ఉంటుంది. ఇంతకీ దీని టికెట్ మీకు ఎంత పడిందో చెప్పలేదు కదా, దీని టికెట్ వచ్చేసి నాకు 1057 rupees ఏమో పడింది, 1050 rupees అయితే పడింది అనమాట. అదే మీరు నార్మల్ స్లీపర్ బస్సులు అయితే ఉంటాయి కదా, సెమీ స్లీపర్ సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయి కదా, వాటిల్లో వెళ్తే 650 rupees. మనకి సూపర్ లగ్జరీ బస్సుల కన్నా ఈ స్టార్ లైనర్ బస్సులో 400 rupees టికెట్ అయితే ఎక్కువ ఉంది. మంచి ప్రైజే, ప్రశాంతంగా పడుకొని వెళ్ళొచ్చు, మెయిన్ అదనమాట అడ్వాంటేజ్ అయితే. సో నేనైతే ప్రెసెంట్ కూర్చొని ఉన్నా, పడుకుంటే లెగ్ రూమ్ ఎట్లుంది ఏంటని చూపిస్తాను. సో కంప్లీట్ కిందకైతే జరిగేసా, కంప్లీట్ తల అయితే పెట్టుకున్నాను, లెగ్ రూమ్ అయితే చూడొచ్చు. సో లెగ్ రూమ్ అయితే సరిపోయింది అనమాట, ఇంకొంచెం మిగిలింది. ఫ్రంట్ సీట్లో బుక్ చేసుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్, కొంచెం కాళ్ళ దగ్గర ఎక్కువ స్పేస్ అయితే వస్తుంది అనమాట ముందలకి. దీని వెనకాల సీట్లకి అయితే అట్లా రాదు, ఓన్లీ ఇక్కడ వరకు అయితే వస్తుంది స్పేస్, బట్ కరెక్ట్గా సరిపోద్ది. 6 feet ఉన్న పర్సన్ హ్యాపీగా పడుకోవచ్చు. నేను వచ్చేసి 5x, నాకైతే కొంచెం స్పేస్ అయితే మిగిలింది. ఇంకా ఇదే కాదు, ఏ బస్ అయినా సరే ఫ్రంట్ సీట్లు బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, కొంచెం లెగ్ రూమ్ అయితే ఎక్కువ వస్తుంది మీకు. సో ట్రైన్ వచ్చేసి మనకి కృష్ణావరం మీద అయితే ఉందన్నమాట. సో మనకి నేషనల్ హైవే 16 మీద గుంటూరు వరకు అయితే వెళ్తుంది. గుంటూరు బస్టాండ్లోకి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళద్ది అనమాట, ఇంటీరియర్ పార్ట్కి అయితే వెళ్ళద్ది. లైక్ ఇది వెళ్ళే రూట్ అయితే మీకు చెప్తా చూడండి, గుంటూరు దాటిన తర్వాత నర్సారావుపేట తర్వాత వినుకొండ, వినుకొండ తర్వాత మార్కాపురం, మార్కాపురం తర్వాత గిద్దలూరు తర్వాత కడప, ఇదన్నమాట ఇది వెళ్ళే రూట్ అయితే. సో కృష్ణా రివర్ అయితే ఉంది కింద మొత్తం, మీకు అయితే కనిపించదు కూడా నైట్ టైం కాబట్టి. సో మనం విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం కదా, ఇది వచ్చేసి మనకి ఇండియాలో 3rd బిగ్గెస్ట్ బస్ స్టాండ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఢిల్లీ బస్ స్టాండ్ అయితే ఉంటుంది, మిలియనియం బస్ స్టాండ్ అని అయితే అంటారు, అది వచ్చేసి 60 acres అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చెన్నై బస్ స్టాండ్ అయితే వస్తుంది, మనకు అది 36.5 acres అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత 3rd వచ్చేసి మందే, 28 acres అయితే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ సైజ్ పరంగా చూసుకుంటే. సో మనకి ఫస్ట్ టోల్ గేట్ మంగళగిరి టోల్ ప్లాజా అయితే వచ్చింది. ఇక్కడ బస్కి వచ్చేసి 375 rupees అనమాట టోల్ అయితే, కార్కి అయితే 110 rupees అయితే ఉంటుంది. చూద్దాం ఈరోజు ఎన్ని టోల్ గేట్స్ తగలుతాయో, అంత కొత్త రూట్ కదా, నాకు కూడా చాలా వరకు ఐడియా అయితే లేదు. మనకి బస్సు స్పీడ్ కూడా చూడొచ్చు, పర్లేదు అనమాట, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. 60 అయితే లాగుతున్నారు, ఇంకా వెళ్తున్నారు, నాకు తెలిసి 70 అయితే దాటరు నేను అనుకోను. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా మైలేజ్ పర్టికులర్ కిలోమీటర్స్ తీసుకురావాలి అనేదో రూల్ అయితే పెట్టారనమాట, అంటే డీజిల్ని సేవ్ చేయడానికి. సో అందుకని మనకి 76 rupees వదులుతారు మ్యాక్సిమం డ్రైవర్ అన్న వాళ్ళు అయితే. సో ఇదైతే చూడవచ్చు 70 మెయింటైన్ చేస్తున్నారు స్పీడ్ అయితే. ఇది హైవే కాబట్టి మనకి గుంటూరు దాటిన తర్వాత టువర్డ్స్ నర్సారావుపేట వైపు వెళ్ళేటప్పుడు సింగిల్ లైన్ అయితే వస్తుంది, అప్పుడైతే ఇంత కూడా బోరు 40-50 పోయేది. మనం ఎలాగో మైలేజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ బస్ అనే కాదు, ఆన్ ఆన్ యావరేజ్గా మనకి బస్ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో బండి అయితే మనకి గుంటూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసింది అనమాట. గుంటూరు బస్ స్టాండ్ ని ఎన్టీఆర్ బస్ స్టాండ్ అని కూడా అయితే అంటారు. టోటల్ 60 platforms అయితే ఉంటాయి మనకి ఇక్కడ. డైలీ ఆల్మోస్ట్ 2000 buses వరకు అయితే గుంటూరు బస్ స్టాండ్ త్రూ ట్రావెల్ చేస్తాయి. సో ఇక్కడైతే మనకి 8th platform నుంచి కర్నూలు, కడప, అదోని, రాయచోటకి బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ 9th చూసుకుంటే పుట్టపత్రి, అనంతపురం, హిందూపురం, 10th నుంచి ఇంకా శ్రీశైలం వైపు అయితే వెళ్తాయి అనమాట. మన బస్సు 8th platform అయితే ఆగింది. 7 కూడా అయితే చాలా మంది ఉన్నారనమాట ప్యాసింజర్లు ఎక్కే వాళ్ళు, చూడాలి ఎంతమంది ఎక్కుతారో. బస్సు అయితే పర్లేదు, సగం సగం ఖాళీగా ఉంది ఇప్పుడైతే. సో సగం సీట్లు అయితే ఫిల్ అయ్యి చూస్తున్నారా, ఇదంతా ఖాళీగా ఉన్నాయన్నమాట. సో మనకి సర్వీసెస్ కనుక చూసుకుంటే ప్రెజెంట్
విజయవాడ విశాఖపట్నం, విజయవాడ కడప, మంత్రాలయం బెంగళూరు మధ్యలో అయితే తిరుగుతున్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది, మేబీ ఇంకా ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు అనమాట. చాలా ఫాస్ట్ గా ఈ సర్వీసెస్ ని ప్రతి ఒక్క సిటీకి, ప్రతి ఒక్క టౌన్ కి ఎక్స్పాండ్ చేద్దామని అయితే చూస్తున్నారు. అండ్ మీకు నా సీట్ వచ్చేసి 1,050 రూపాయలు పడింది అని చెప్పాను కదా, అదే మీరు కనుక అప్పర్ బెత్ తీసుకుంటే మీకు ఇంకో 100 రూపాయలు 150 రూపాయలు తగ్గుద్ది. సో పైన బెత్తులకు ఒక రేట్ ఉంటుంది, కింద బెత్తులకు ఒక రేట్ ఉంటుంది. నేను కిందదే తీసుకున్నా, కొంచెం కంఫర్ట్ ఉంటుంది కాబట్టి. సో బండి గుంటూరు సిటీ కూడా అయితే దాటేస్తుంది అనమాట. సో ఇదైతే చూడొచ్చు మనకి చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే ఉంటాయి, గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ కూడా ఉంటాయి అనమాట. బట్ గవర్నమెంట్ అయితే మనకు కొంచెం సేఫ్, కొంచెం నమ్మకం ఉంటుంది, అండ్ డ్రైవర్ అన్నోళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ అన్నోళ్ళు అయితే ఉంటారు. సో బై బై APSRTC బస్ స్టాండ్, గుంటూరు NTR బస్ స్టాండ్. సో మ్యాక్సిమం తెలిసి ఈ టైంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే బస్సులు అన్ని చెన్నై, తిరుపతి అట్టే వెళ్తాయి అనమాట. సో ఇదైతే రివర్ చూస్తున్నారా, ఇదంతా వచ్చేసి పెన్నా రివర్ అనమాట. కడపకి కొంచెం ముందరైతే ఉన్నాము. నిన్న నైట్ ఆల్మోస్ట్ 2 వరకు మేల్కున్నా, 2 వరకు ఎక్కడ స్టాప్స్ ఎటువంటివి అయితే ఏం రాలేదు. ఇంకా తర్వాత పడుకున్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 6 అయితే అవుతుంది. ఇప్పుడు ఒక 4 అవర్స్ నిద్రపోయాను. సో ఫైనల్లీ మనం కడప దరిదాపులోకి అయితే వచ్చాం. పెన్నా రివర్ని అయితే క్రాస్ అవుతున్నాం. ఇక్కడైతే ఫుల్ వాటర్ ఉన్నాయి, మాములుగా లేవు. సో ఫైనల్లీ మన స్టార్లైనర్ బస్ కడపకైతే రీచ్ అయిపోయింది అనమాట. కడపలోని న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చేసింది. సో బస్ స్టాండ్ కూడా చాలా బాగుంది. ఇంకా మన బస్కి టాటా బై బై చెప్పేద్దాము. బండి గంట లేట్గా వచ్చింది, 1:15 లేట్గా వచ్చింది. పర్లే, అన్నోళ్ళు అయితే బాగానే వచ్చారు, చాలా మంచిగా చాలా సేఫ్గా అయితే తీసుకొచ్చారు. ఎక్కడ తీయడము హడావిడిగా తీసుకురావడం అన్నమాట అయితే నాకేమనిపించలా, చాలా నీట్గా అయితే అయిపోయింది అనమాట జర్నీ. సో ఇది కడప బస్ స్టాండ్ అయితే, ఒక మీడియం సైజ్ బస్ స్టాండ్ అని అయితే అనుకోవచ్చు. ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే మీడియం సైజులో ఉంది, బట్ నీట్గా ఉంది, చాలా క్లీన్గా అనిపిస్తుంది అనమాట. ఇది మనకి రాయలసీమలో మెయిన్ బస్ స్టాండ్ లాగా అయితే అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి అన్ని ప్లేసెస్కి కనెక్టింగ్ అయితే ఉంటుంది. సైడ్ అయితే చూడవచ్చు, విజయవాడ బెంగళూరు చెన్నై హైదరాబాద్ చిత్తూరు తిరుపతి ఉదయగిరి అనంతపురం పులివెందుల జమ్మలమడుగు కావలి మా ఊరే మదనపల్లి కర్నూలు నెల్లూరు. కావలికి అయితే మా ఊరికి డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి. మా ఊరు నుంచి కూడా చాలా బస్సులు డైరెక్ట్ కడపకి అయితే ఉన్నాయి అనమాట. మీ అందరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు. మన సబ్స్క్రైబర్స్ అయితే బోల్డ్ మంది ఉన్నారు కడప నుంచి అయితే. నేను యాజ్ ఆఫ్ సడన్గా అనుకొని అయితే వచ్చాను అనమాట. సో ఇప్పుడు బయటికి వెళ్ళి హోటల్ ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి. అటు సైడ్ ఒక హోటల్ అయితే ఉంది, శివసాయి రెసిడెన్సీ, దానికి అట్టే వెళ్ళాలో. చుట్టూ తిరుక్కొని అయితే వెళ్ళాలేము. నెక్స్ట్ ఒక వ్లాగ్ రాబోతుంది కడప నుంచి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొంచెం యూనిక్గా ట్రై చేస్తున్నాను అనమాట కాన్సెప్ట్ అయితే. మీ అందరికైతే తప్పకుండా నచ్చుతుంది, నెక్స్ట్ వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో అది ఈ వీడియోకి అయితే ఇంతే. బస్ స్టాండ్ బయటకు అయితే వచ్చేసాము, ఇంకా బస్ స్టాండ్కి బై బై చెప్పేద్దాం. స్టార్లైనర్ బస్ వ్లాగ్ అయితే మీ అందరు నచ్చిందని అనుకుంటున్నాను, మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని అయితే అనుకుంటున్నాను. సో అది నెక్స్ట్ వీడియోని అయితే అసలు మిస్ అవ్వకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బై.